హలో ఫ్రెండ్స్, ట్రెండీ నీలిమాడెస్ ఛానల్కి మీ అందరికీ నేను స్మైలిక అండ్ రమేష్ గారు ముగ్గురం కలిసి వెల్కమ్ చెప్తున్నాం. ఈరోజు మనమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే చెన్నైలో ఉన్నటువంటి విజీపీ యూనివర్సల్ కింగ్డమ్. చాలా ఫేమస్ అన్నమాట చెన్నైలో, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి, చాలా ఓల్డ్ది కూడా. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి వండ్రిల్లా, హైదరాబాద్లో వండ్రిల్లా ఓషన్ పార్క్ అలా ఉంటుంది కదా, అలాంటి ప్లేస్ అన్నమాట. అక్కడికి మేము ఫ్రైడే రోజు ఈ మార్నింగే బయలుదేరి వెళ్తున్నాము. టిఫిన్ అది చేసుకున్నాము, తినేసి వెళ్ళిపోతున్నాము. ఫుల్ డే ఎంజాయ్ అన్నమాట. నా గొంతు చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎంత అరిచి ఎంత గోల పెట్టి ఆడుకున్నామో మాకే తెలుసు. గొంతు మొత్తం పోయింది ఫ్రెండ్స్. మాకు దగ్గరలోనే ఉంటుంది చెన్నైలో మేము ఉండే ఏరియాకి ఈ విజీపీ అనేది చాలా దగ్గర ఉంటుంది. బట్ మేము 1.5 ఇయర్ పైన అయింది కానీ వచ్చి ఇప్పటివరకు వెళ్ళలేదు. సరే, ఈ సంక్రాంతి సెలవుల్లో ఇది చూస్ చేసుకున్నాము. అదిగో కనపడుతుంది కదా, యూనివర్సల్ కింగ్డమ్ విజీపీ వాళ్ళదన్నమాట. ఇక్కడే మెరైన్ కింగ్డమ్ ఉంటుంది, ఆక్వా కింగ్డమ్, స్నో వరల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ ఈరోజు మేము ఓన్లీ యూనివర్సల్ కింగ్డమ్ మాత్రమే ఎంజాయ్ చేయబోతున్నాం, అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా. అయితే ఈరోజు వీడియోలో ఓన్లీ మనం అమ్యూజ్మెంట్ పార్క్ అంటే అన్ని రైడ్స్ ఫుల్ ఎంజాయ్ హాఫ్ డే చూద్దాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మేము వాటర్ వరల్డ్లో ఎలా ఎంజాయ్ చేసామనేది నెక్స్ట్ పార్ట్గా పెడతాను, ఎందుకంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అందుకని. ఇప్పుడైతే మేము కార్ పార్కింగ్ చేసుకొని పక్కన ఇంకా విజీపీ గోల్డెన్ బీచ్ రిసార్ట్, ఇది చాలా పాత స్థూపం లాగా ఉంది, దాన్ని తీస్తా ఉన్నాను వీడియో షూటింగ్. అండ్ ఇక్కడ డోర్ కూడా చూడండి, చాలా పాత మోడల్లో ఉందన్నమాట. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ జరిగాయి పాతకాలంలో. చెన్నైలో ఫిల్మ్ ఇండస్ట్రీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉండేవి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే ఫుల్ రష్గా ఉంది, కనుమ రోజు అన్నమాట ఇది. జనాలైతే ఇంకా అప్పటికే 3 డేస్ నుంచి హాలిడేస్లో ఉన్నారు కాబట్టి బయట పడుతూ ఉన్నారనమాట ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా, కొంచెం రష్గానే అనిపించింది. అండ్ ఇంకా మేము లోపలికి వచ్చేసాం టికెట్ అది తీసుకుని. టికెట్ ఎంత అంటే పర్ పర్సన్ మనకి 600 రూపీస్ అన్నమాట, 600 రూపాయలు. పిల్లలకైతే 500 రూపాయలు, అంటే చాలా చిన్న కిడ్స్కి అయితే 500 రూపాయలు, పెద్దవాళ్ళకైతే 600 రూపాయలు. రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. 600లో మనం అన్ని రైడ్స్ ఎంజాయ్ చేయొచ్చు, ప్లస్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఫ్రీ అన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి స్టాచ్యూ మ్యాన్ కనపడతాడు ఇక్కడ. ఆయన రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ 7:30 వరకు డ్యూటీ అయిపోయే వరకు ఇలా కదలకుండా నిలబడతాడు. ఈయన వీడియోస్ మనకి యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి. విజీపీ స్టాచ్యూ మ్యాన్ అని టైప్ చేసుకోండి, మీకు ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈయనకు స్టోరీ కూడా ఉంటుంది చూడండి, అలానే నిలబడతారు. మనం చెప్తే తప్పితే తెలియదు అతను మనిషి అని, అంత కదలకుండా కనురెప్ప కూడా కొట్టకుండా ఎలా ఉంటాడో ఆ మనిషికే తెలియాలి. చాలా గ్రేట్ కదా. స్టాచ్యూ మ్యాన్ దగ్గర ఫొటోస్ అవి దిగేసి ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఈ ఏరియా అంతా చూపిస్తున్నారు కదా, ఇక్కడ అంత ఎక్కువగా షూటింగ్స్ జరిగాయంట అప్పట్లో. రమేష్ గారికి కొంచెం తెలుసు అనమాట చెన్నై గురించి, తన MBA అదంతా ఇక్కడే చదువుకున్నారు ఒక 25 ఇయర్స్ బ్యాక్ కాబట్టి తనకి అన్ని ఐడియా ఉంది. 20-25 ఇయర్స్ బ్యాక్ అన్ని చెప్తా ఉన్నారు. అండ్ ఇక్కడ మనం పన్నీర్ ఫోర్ట్ అని ఉంది కదా, అంటే ఇదంతా షూటింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి సెట్టింగ్స్ టైపే, బట్ పర్మనెంట్ సెట్టింగ్స్ అనుకోరాదండి. ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం. ఈరోజు అన్ని మనం జెయింట్ వీల్, రోలర్ కోస్టర్ అవన్నీ ఎక్కుతాము. నాకైతే నన్ను ఏడిపించేశారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. మీరు వీడియో చూస్తే మీరే నవ్వుకుంటారు నా గురించి, అంత వెరైటీ ఎక్స్ప్రెషన్స్ పెట్టానమాట ఒక్కొక్క రైడ్ ఎక్కినప్పుడు. చూద్దురు మీరు వీడియో చూస్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. గొంతు మాత్రం కొంచెం కష్టంగానే మాట్లాడుతున్నాను, బాగా అరిచాం, పెద్ద పెద్ద అరుపులు అరిచాం అనమాట కావాలని ఎంజాయ్ చేస్తూ, అందుకే గొంతుపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ రమేష్ గారు చూపిస్తున్నారు కదా ఏరియా అంతా, మన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు చాలా షూటింగ్స్ జరిగాయంట. అండ్ మెయిన్గా కృష్ణ గారి సినిమా ఉంది కదా అమ్మ దొంగ సినిమా, ఏదో మనసు పడ్డాను కానీ కల్లో కలుసుకున్నాను కానీ అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, కృష్ణ గారు, సౌందర్య గారు, ఆమని గారు ఆ సాంగ్ మొత్తం ఇక్కడే షూటింగ్ చేశారంట. మీరు కావాలంటే ఇప్పుడు యూట్యూబ్లోనే కృష్ణ గారి సినిమా అమ్మ దొంగ అని టైప్ చేసుకొని ఏదో మనసు పడ్డాను కానీ అని టైప్ చేసి చూడండి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న స్పాట్లోనే మొత్తం పాట అంతా కనపడుతుంది మీకు. రమేష్ గారు అదే ఇక్కడ యాక్ట్ మరి చేసి చూపిస్తున్నారు అనమాట. అండ్ స్మైలీనేమో దొంగ పోలీస్ ఆడుతూ ఉంది వీటి వెనక దాక్కొని, మంచి సెట్టింగ్స్ అంటే పర్మనెంట్గా చేశారనమాట. ఇక్కడ చూడండి నేను పాట పాడుతున్నాను అనమాట,
ఏదో మనసు పడ్డాను కానీ అని మేము ఇద్దరం పాటలు పాడుకుంటున్నాం ఇక్కడ. అండ్ స్మైలీ వచ్చేసింది చూడండి, స్మైలీకి అయితే ఆటగా ఉందన్నమాట. సంక్రాంతికి రమేష్ గారికి 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. ఫ్రైడే థర్స్డే ఫ్రైడే వచ్చింది. థర్స్డే రోజు కూడా మేము బయటకు వెళ్ళాము. అది నేను నెక్స్ట్ 2-3 వీడియోస్ తర్వాత పెడతానులేండి, అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. ఇది మాత్రం మేము ఫ్రైడే రోజు వెళ్ళినటువంటి ట్రిప్ వీడియో అనమాట. అండ్ ఇక్కడ నేను చూడండి, మంచిగా ఒక వక్క చెట్టు కింద కూర్చొని అక్కడ ఎదురుగా ఏముందంటే ఇప్పుడు నేను ఎక్కబోయే రైడ్ ఉంది ఫ్రెండ్స్. నన్ను ఎక్కిచ్చేసారనమాట. ఫస్టే వీళ్ళు రోలర్ కోస్టర్ ఎక్కిచ్చేసారు. తిప్పి మెలేసి కుదేసింది చూడండి. ఇదిగోండి బ్రహ్మానందం గారు ఎక్కుతారు కదా, నువ్వు నాకు నచ్చవు సినిమాలో పింకీ తోటి, అదే ఫ్రెండ్స్ నన్ను ఎక్కిచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. నా ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీరు చూస్తారు, ఫోటోగ్రాఫర్ కూడా ఫొటోస్ తీశారు నా ఎక్స్ప్రెషన్స్ని. నాకే తెలీదు, నేను మేము మామూలుగా ఎక్కి తిరుగుతూ ఉంటే ఫోటోగ్రాఫర్ కింద నుంచి ఫోటోలు తీస్తారంట, నా ఎక్స్ప్రెషన్స్ని అయితే కరెక్ట్గా క్యాప్చర్ చేశాడు. అండ్ చూడండి, ఇది వేరే వాళ్ళు తిరుగుతుంటే మేము తీసామన్నమాట కింద నుంచి, ఇప్పుడు ఇదే మనం ఎక్కుతాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళాము, లైన్లో నిలబడ్డాము. నాకు భయం అవుతుంది, ఎంత భయం అవుతుంది అంటే మనసులో రానని చెప్తున్నాను, బతిలాడుతున్నాను. ఆహా నో, ఇది ఎక్కితేనే నువ్వు ట్రెండీ నీలిమా అవుతావు లేకపోతే లేదని వీళ్ళిద్దరు నన్ను బాగా ఇది చేసి ఎక్కిచ్చారు ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఎక్కైతే కూర్చున్నాను, భయం భయంగా దండం పెడుతున్నాను, మనసులో నవ్వుతున్నాను కానీ బయటికి ఎంత భయం ఉందంటే మనసులో అంత భయం ఉంది ఫ్రెండ్స్. చెయ్యాలని ఉంటుంది మనసులో కానీ భయం ఎక్కువ అనమాట, ఇలాంటివి చేయాలంటే చాలా భయపడతాను. అండ్ ఇక్కడ కూర్చొని రమేష్ గారు ఏంటంటే, మా ముందే ఇలా కెమెరా పట్టుకొని కూర్చుంటాను, మొత్తం తీద్దాం వీడియో షూటింగ్ అని మొదలు పెట్టారు కానీ నేను వెంటనే ఆపిచ్చేసాను, నాకు భయం అయిపోయింది అప్పటికే. ఒక్క రౌండ్ కొంచెం ఇలా ఒక మలుపు తిరగగానే భయం అయిపోయింది. నా ఎక్స్ప్రెషన్ చూడండి, మీరు నవ్వొద్దు ఫ్రెండ్స్, అస్సలు నవ్వొద్దు. ఎంత అరిచానంటే వద్దొద్దని కెమెరా కూడా తీపిచ్చేసాను, ఇంకా అంత అరిచాను అనమాట. ఇక్కడ చూడండి, కింద నుంచి ఫోటోగ్రాఫరు ఫోటోలు తీస్తారంట, తెలీదు మాకు, కిందకి దిగాక తెలిసిందనమాట. చూడండి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టాను. నేను ఫోటోగ్రాఫర్ కలి చూస్తున్నట్టుగానే ఉంది, ఇది ఎక్కడో మేము గాల్లో తిరుగుతున్నాము, వాళ్ళు ఎక్కడి నుంచి ఫోటోలు తీశారో నాకు తెలియదు. నేను ఫోటోలకు పోజిస్తున్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెట్టాను ఫ్రెండ్స్. ఇదంతా గాల్లో పైన మేము రౌండ్గా తిరుగుతున్నప్పుడు మా ఎక్స్ప్రెషన్స్ అనమాట. అది ఫన్నీగా, మీరు కూడా నవ్వుకోండి, ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ చూడండి, వేరే రైడ్కి వచ్చాము. ఇది ఉయ్యాల, అటు ఇటు గాల్లో తిప్పుతుంది కదా, ఆ టైప్ ఉయ్యాలన్నమాట. అంతేం లేదు, తిరిగేసామన్నమాట మామూలుగానే గాల్లో, ఏమంత ఇదిగా లేదని చెప్తున్నాను. ఇది మాత్రం ధైర్యంగా ఎక్కాను చూడండి, బాగాలేదంట, నాకు నచ్చలేదంట, ఈజీగా ఉందన్నమాట, అంత ఈజీగా ఉంది, అది చేసేసాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ మిక్సర్ గ్రైండర్ అని ఉంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్మైలీ కూర్చుంది కదా ఇక్కడ ఫస్ట్ సీట్లోనే ఫ్రంట్ సైడ్. ఇది ఏంటంటే మొత్తం మిక్సీలాగా కుదేసి మెలేసి తిప్పేస్తుందంట. నేను రమేష్ గారు వెళ్ళలేదు, మాకు భయమైంది. నేను ఇది వండ్రిల్లాలో కొంచెం దీని టైప్దే ఇంకోటి ఉంది, అది చేశాను హైదరాబాద్లో, అందుకే నాకు భయమైంది. వామ్మో గుండె గొంతులోకి వచ్చింది, నా వల్ల కాదు, నేను ఎక్కనని ఎక్కలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా స్మైలీకి స్టార్ట్ అయిపోయింది. ఇది ఎలా తిప్పుతుందో చూడండి, పైకి తీసుకెళ్లి రివర్స్ చేస్తుంది అనమాట. అది మిక్సర్ గ్రైండర్ అంటే ఇదనమాట, దీనికి అందుకే పెట్టారు మిక్సర్ గ్రైండర్ అని నేము. చూడండి ఎలా తిప్పుతుందో. స్మైలీకి ఎంత ధైర్యం అంటే ఇలాంటివన్నీ చేయాలంటే ఇష్టం అనమాట. అంటే ఎంగేజ్లో ఉన్నప్పుడు ఆ ఉత్సాహం ఉంటుందిలేండి. నేను కూడా డిగ్రీ చదివే రోజుల్లో ఎగ్జిబిషన్కి వెళ్ళి అన్నీ ఎక్కేదాన్ని, ఇప్పుడు ఎక్కాలంటే భయం అవుతుంది, అంతే ఉంటుంది అనిపిస్తుంది అనమాట. ఒక్కో ఏజ్ ఒక్కోలాగా ఉంటుంది కదా, అందుకనే ఎంగేజ్లో చేయాల్సినవి ఎంజాయ్ అంతా చేసేసేయాలి. ఏజ్ పెరిగే కొద్దీ అంత ధైర్యం ఉండదు మనలో. ఇక్కడ చూడండి, ఫుల్గా తిప్పేస్తుంది, నేను ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను మీకు. నేను చూడండి ఎట్లా తిప్పుతుందో స్మైలీ, చాలాసేపు తిప్పింది. మేము మొత్తం షూటింగ్ చేయలేదులేండి, కొద్దిగా షూటింగ్ చేసాము. ఎలా ఉంది స్మైలీ అని అడిగితే దూరం నుంచి సూపర్ అని చెప్తుంది, తనకు నచ్చింది అంటే. ఇంకొకసారి కూడా ఏ రైడ్ ఎక్కినా నేను ఇంకోసారి చేస్తానని రెండోసారి అని అడుగుతా ఉందన్నమాట. కాకపోతే అన్నీ ఎక్కాలంటే టైం సరిపోదు కాబట్టి హాఫ్ డేలో ఇవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ హాఫ్ డే వాటర్ ఎంజాయ్ చేయాలి కదా వాటర్లో అని మేము హాఫ్ డేలోనే అన్ని మార్నింగ్ అంతా ఈ సెషన్ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ఇది బోట్, మనకి ఎక్కువగా ఎగ్జిబిషన్స్లో కనపడతా ఉంటుంది కదా, అదే ఇది. తర్వాత ఇక్కడ అంతా కిడ్స్కి కూడా చిన్న చిన్న రోలర్ కోస్టర్లు చిన్న చిన్న అవి ఉన్నాయన్నమాట, వాళ్ళకి సంబంధించిన గేమ్స్. చాలా పెద్దగా ఉంటుంది VGP అనేది,
ఇక్కడ మేము చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం అనమాట, కొన్ని ఎక్కి అలసిపోయాం కదా మనం వచ్చి, అందుకని కొంచెం కాఫీ బ్రేక్ తీసుకొని ఇప్పుడు మనం గుర్రాలు ఎక్కుదాం. గుర్రాలు చిన్నగా మంచిగా అయితే స్లోగా తిరుగుతాయి కదా, అదైతే ఈజీ కాబట్టి అది అక్కడ కనపడుతుంది కదా, అది ఎక్కుదామని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే అదైతే ఈజీగా ఉంటుంది, మంచిగా కూర్చొని హ్యాపీగా తిరగచ్చని. ఇంకా గుర్రాల దగ్గరే కాఫీ తాగామన్నమాట మేము. ఈ క్లిప్ ముందుది వెనక్కి, వెనక్కి ముందుకు అయినట్టుంది. మేము ఆల్రెడీ కాఫీ తాగేసాము. ఆ క్లిప్ పెట్టిన తర్వాత ఈ క్లిప్ పెడుతున్నాను నేను. అండ్ ఇక్కడ చూడండి ఇలా తర్వాత స్మైల్ ఏంటంటే, ఈ కార్స్ దెక్కిందనమాట. ఇది నేను కూడా ఎక్కలేదు, నేను రమేష్ గారు ఒక మూడో నాలుగో ఎక్కాము అంతే. అన్ని స్మైలీనే ఎంజాయ్ చేసింది తన కోసమే. ఇంకా ఫుల్ అంటే ఫుల్ 600 రూపాయలకి 1000 రూపాయలు వర్త్ లాగా ఎక్కేసింది అనమాట. ప్రతి ఒక్కటి ఎక్కి ఎంజాయ్ చేసింది అనమాట స్మైలీ మాత్రము. చూడండి ఇంకా ఇది కూడా తిరుగుతూ ఉంది. ఇది కూడా బాగానే ఎక్కువగా తిప్పుతుంది అనమాట, మన కళ్ళు తిరిగినట్టుగా అవుతుంది. అందుకనే ఇది కూడా మేము ఎక్కలేదన్నమాట. ఇదేంటంటే దీని పేరు ఫ్లాష్ డ్యాన్స్ అంట, ఫ్లాష్ డ్యాన్స్. ఇంకా పైకి కిందకు ఊపినట్టుగా ఉంటుంది అనమాట, కొంచెం స్పీడ్ ఎక్కువైనప్పుడు కొంచెం భయం అవుతుంది అదనమాట దీంతో ప్రాబ్లమ్, అందుకే ఇది ఎక్కలేదు. ఇవన్నీ రైడ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మొత్తం మీరు రైడ్స్నే చూస్తారు, నెక్స్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే వాటర్ వరల్డ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూస్తారు, ఫుల్ డ్యాన్సులు హంగామా అంతా చూస్తారు. అండ్ ఇందాక మనకి ఒకరు కలిశారు కదా, మన ఆహా నీకు మీకు ఈరోజు చెప్పలేదు కదా, మాకు ఫ్రైడే రోజు ఇక్కడ నేను విజీపీలోనే మనకి ఛానల్ చూసేవాళ్ళు చాలామంది కనపడతా ఉన్నారు, వచ్చి గుర్తుపట్టి మీరు ట్రెండీ నీలిమా కదా అని అడిగారనమాట. చాలా సంతోషం అనిపించింది. ఒకరైతే ఫోటో కూడా దిగారు, చాలా సంతోషం అనిపించింది. వీడియో కూడా చిన్న క్లిప్ తీశాను, ఈ వీడియోలో పెట్టాను చూడండి, తర్వాత వస్తుంది ఆ క్లిప్పింగ్ అనేది. అలా గుర్తుపడుతూ ఉంటే ఇంకా రమేష్ గారు అంటున్నారు చెన్నైలోనే ఇలా గుర్తుపడుతున్నారు, ఇంకా నీకు హైదరాబాద్ వరంగల్ అటు విజయవాడ గుంటూరు వెళ్తే ఇంకా నేను బయటకు వెళ్తే అసలు బాగా గుర్తుపట్టేస్తారేమో అని హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అసలు నన్ను గుర్తుపట్టడం కాదు, ఫస్ట్ రమేష్ గారిని గుర్తుపట్టి రమేష్ గారితో మాట్లాడారనమాట ఒక ఫ్యామిలీ అయితే. అలా అందరము అందరికీ మీ అందరికీ తెలిసిన వాళ్ళం అయిపోయాం కాబట్టి చాలా సంతోషం అనిపించింది, కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట అలా గుర్తుపడుతూ ఉంటే. అండ్ తర్వాత ఇక్కడ హార్సెస్ ఎక్కాము మేము. ఇవేమీ లేదు ఫ్రెండ్స్, ఊరికే టైంపాస్కి ఎక్కి కూర్చుంటే ఏదో చిన్నపిల్లల గేమ్ లాగా ఉంది, పెద్ద కళ్ళు తిరగవు ఏమీ లేదనమాట. ఓన్లీ ఫొటోస్ వీడియోస్కి ఫోజ్ లాగా ఉంది మా పని, టైం పాసింగ్ అనమాట. రమేష్ గారు చూడండి ఫోటోకి ఫోజ్ ఇవ్వమంటే ఎలా చేస్తున్నారు. మీరు ఒకటి గమనించారా, అసలు రమేష్ గారు స్టార్టింగ్ నుంచి పాపం నేను ఎప్పుడిచ్చానో రమేష్ గారికి హ్యాండ్ బ్యాగ్ గుర్తులేదు, కానీ మోస్తూనే ఉన్నారు పాపం అనిపించింది. ఈ వీడియో చూస్తుంటే నాకు అర్థమైంది, ఆహా నేను వీడియోలు తీసుకుంటా ఉంటే పాపం రమేష్ గారే హ్యాండ్ బ్యాగ్ మొత్తం మోసారని. ఆ హ్యాండ్ బ్యాగ్లో ఏం లేదు, టవల్స్ అలాంటివి పెట్టుకొని వచ్చారనమాట, వాటర్ వరల్డ్ కూడా వెళ్తాం కాబట్టి పాపం అనిపించింది. ఎంత మంచివాళ్ళో కదా పాపం మా రమేష్. అండ్ ఇక్కడ చూడండి మేము ఎంజాయ్ చేస్తూ ఉంటే స్మైలీ దిగి చిన్నగా అది రౌండ్ తిరుగుతూనే ఉంది, ఆల్రెడీ స్మైలీ దిగేసి మమ్మల్ని వీడియో షూటింగ్ చేసేసింది అనమాట. ఇంకా తర్వాత ఈ రైడ్, ఇది కూడా కొంచెం జెయింట్ వీలు బాగానే తిప్పుతుంది, తిరిగినంత స్లోగా ఉండదు, ఇక్కడ చూసినంత స్లోగా ఉండదు, గాల్లో తిప్పినప్పుడు భయం అవుతుంది అందుకే ఎక్కలేదు. అది కూడా స్మైలీ చూడండి ఒక్కటే కూర్చుంది పింక్ దాంట్లో రాణిలాగా, అస్సలు భయం లేదు ఫ్రెండ్స్, ఒక్కటి కూర్చొని కాళ్ళు గాల్లో పెట్టి ఎంజాయ్ చేస్తుంది, అందరే మరుస్తున్నారు భయానికి, స్మైలీనేమో ఎంజాయ్ చేస్తూ ఉంది. మేమైతే నవ్వుకున్నాము, ఒక్కటే కూతురు అయినా కూడా అంత డేర్ అండ్ డాషింగ్ గర్ల్ పుట్టిందని మాకు మేమే ప్రౌడ్గా ఫీల్ అయ్యామన్నమాట ఈరోజు. ఎందుకంటే అన్ని రైడ్స్ ఎక్కి అంత ధైర్యంగా మగపిల్లల్లాగా చేస్తూ ఉంటే ఓకే, మేము కూడా అంతే ఎంజాయ్ చేసాము, తనకి ఎంకరేజ్ కూడా చేసామన్నమాట అదనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ చూడండి ఇంక ఇది ఫాస్ట్గా అయిపోయింది, స్మైలీ తిరుగుతూ ఉంది ఈ రైడ్ అనేది చూడండి ఇలా. ఇది సూపర్ ట్రూపర్ అంట దీని పేరు, సూపర్ ట్రూపర్ ఎక్కేసి స్మైలీ తిరుగుతూ ఉందన్నమాట. నేను రమేష్ గారు మాత్రం ఓన్లీ ప్రేక్షకులు మాత్రమే ఇక్కడ. అండ్ మీరు అందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ సంక్రాంతి? మంచిగా అరిసెలు, సకినాలు, సున్నుండలు, లడ్లు అన్నీ వండుకున్నారా ఫుల్గా? మేమైతే ఏమీ వండుకోలేదు, ఈ 2 రోజులు బయట ఎక్కువగా ఎంజాయ్ చేసాము, రమేష్ గారికి ఉండేది అప్పుడప్పుడుగా హాలిడేస్ కాబట్టి. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ మిషన్ దగ్గరకు వచ్చాము, ఇక్కడికి వచ్చి నేను స్మైలీ ఇది ఎక్కామన్నమాట, ఫ్లయింగ్ మిషన్ ఎక్కి మేమిద్దరము
ఎక్కువ ఉంటే రమేష్ గారు వీడియో తీస్తా ఉన్నారు. రమేష్ గారు వీడియో తీస్తుంటే రమేష్ గారిని గుర్తుపట్టి వచ్చి వాళ్ళు మాట్లాడారనమాట. ఇక్కడే ఈ ప్లేస్ లోనే ఒక ఫ్యామిలీ వాళ్ళు కలిశారు. నెల్లూరు ఫ్యామిలీ అంట, నెల్లూరు అంట వాళ్ళది. కాకపోతే ఇప్పుడు చెన్నైలోనే ఉంటున్నారు. అండ్ ఆ సార్ వచ్చేసి టీచర్ అని చెప్పారంట రమేష్ గారికి. చాలా మర్యాదగా మాట్లాడారు. అండ్ వాళ్ళ పిల్లలిద్దరు కూడా నాతో ఫోటో తీసుకున్నారు. అడిగి మరి నేను కూడా వాళ్ళని అడిగి వీడియోని కూడా తీసుకున్నాను అనమాట. చిన్న క్లిప్, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా వేరే వాళ్ళని షూట్ చేయలేదులేండి, వేరే వాళ్ళు ఇంకా కనపడ్డ వాళ్ళని, ఎందుకంటే అందరికి ఇష్టపడరు కదా. అండ్ ప్లస్ మేము వాటర్ వరల్డ్లో ఉన్నప్పుడు కూడా కలిశారనమాట. అక్కడ నా దగ్గర అప్పుడు చేతిలో కెమెరా లేదు, అందుకే వాళ్ళతో కూడా ఏం ఫోటోలు దిగలేదు నేను. అలా కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, హ్యాపీ మూమెంట్స్ అంటే అలా అనిపించింది అనమాట. మన ఛానల్ని చూసి గుర్తుపట్టి ప్రేమగా పలకరించారు. ఇది ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరే అనమాట వాళ్ళ కూతుర్లు. టీచర్ అని చెప్పాను కదా, ఆ సార్ వల్ల ఇద్దరు కూతుర్లు అనమాట. ఆ మేడం కూడా మంచిగా మాట్లాడారు వాళ్ళతోటి. ఇలా ఫోటో దిగి ఇంకా నేను యూట్యూబర్ని కదా, మరొక లైక్ అయితే వాళ్ళతో చెప్పించేసేయాలి కదా. ఇక్కడ చూడండి, లైక్ అంటే వాళ్ళు కూడా మంచిగా, అక్క చెల్లెలు ఇద్దరు కూడా లైక్ చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళతో అలా ఫోటో దిగి వీడియో తీసుకున్నందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలా మాతో వీడియో తీసుకున్నందుకు. అండ్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి గ్లాస్ తోటి కీ చైన్స్, ఇయర్ రింగ్స్, చైన్స్, హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంటుంది కదా, అది చేశాడు ఈయన. ఇది చాలా ఫేమస్ అంట ఈయన ఆర్ట్ అనేది. మనకి ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఈయన వీడియోస్ చాలా ఉంటాయి. ఆయన పాప మంచిగా వివరించి చూపించారు. నేను కూడా యూట్యూబర్ అని చెప్తే చక్కగా అన్ని చేసి ఇలా చూపిస్తూ ఉన్నారనమాట. ఇట్లా గ్లాస్ తోటి రకరకాల ఐటమ్స్ అనమాట. కొన్ని తీసుకున్నాము అంటే ఇయర్ రింగ్స్, నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. స్మైలీనేమో ఒక చైన్ తీసుకుంది. రమేష్ గారేమో ఒక కీ చైన్ తీసుకున్నారనమాట, తన పేరుతో ఉన్నది, ఆర్ తోటి ఉన్నది లెటర్ తీసుకున్నారు. తక్కువ రేటే, 35 రూపీస్ అలా ఉన్నాయి కాస్ట్ కూడా, రీజనబుల్ ప్రైస్. అండ్ ఒక డిఫరెంట్ ఆర్ట్ కదా గ్లాస్ తోటి, అలా అప్పటికప్పుడు మన ముందే మనకి ఏది కావాలంటే అది చేసి ఇవ్వటం అనేది తన ఆర్ట్ అనమాట. చూపిస్తా ఉన్నారు అన్ని ఐటమ్స్. అండ్ ఇక్కడ కొనుక్కున్నాం అనమాట ఈ ప్యాకెట్స్లో, చూపిస్తా ఉన్నాను నేను. చూడండి, ఇవన్నీ అప్పటికప్పుడు మనం అడిగితే చేసే ఐటమ్స్ అనమాట. గ్లాస్ టాయ్స్ మేకింగ్ లైవ్ డెమో అండ్ సేల్స్ అని ఉంది కదా. ఆయన చూడండి ఫోటో కోసం మంచి స్పెట్స్ కూడా పెట్టుకొని ఫోజ్ ఇస్తున్నారనమాట. ఆయన చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మీ ఇష్టం మేడం, యూట్యూబ్లో పెట్టేసుకోండి మీ ఛానల్లో అని చెప్తా ఉన్నారు. తెలుగు కొంచెం కొంచెం వస్తుంది ఆయనకి. థ్యాంక్ యూ సార్. గ్లాస్ టాయ్స్ మేకింగ్ లైవ్ డెమో తప్పకుండా వీజీపీకి వస్తే ఆయన దగ్గర మీరు డెమో తీసుకోండి, బాగా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే రమేష్ గారు చెప్తుంది, ఈ జలకన్య పాపం నీళ్ళు లేని వాటర్లో ఉంది, నేను తీసుకెళ్తాలేమ్మా నేను ఇంటికి అని అంటున్నారు. ఇక్కడ ఆడ ఇలా జోక్స్ చేస్తారు, కనపడరు రమేష్ గారు, అసలు కనపడకుండా జోక్స్ అనమాట. పాపం కదా నీలిమా, తీసుకెళ్దాం ఆ జలకన్య ఇంటికి అంట, ఒక్కటి ఇవ్వాలి అని అంటున్నాను అనమాట నేను జోక్స్ చేసుకుంటూ. ఇంకా ముందుకు వచ్చేసి ఇది చూడండి, ఇంక ఇదైతే మొత్తం రౌండ్గా తిప్పుతా ఉంది ఐటమ్ అయితే. ఇది కూడా స్మైలీని ఎక్కింది, దీని పేరు కూడా ఏదో ఉందనమాట, రింగా రింగా రోజెస్ ఏదో ఏదో రైమ్ లాగానే ఉంది దాని పేరు, ఏదో పేరు మర్చిపోయాను దీని పేరు అసలుకి. చూడండి ఇప్పుడు ఎలా తిప్పుతుందో. ఇప్పుడు స్మైలీని అయితే పైకి కిందకి రివర్స్ అనమాట. అక్కడ చూడండి ఆ బాబుని అలా తిప్పుతుంది, ఇది రౌండ్గా తిరుగుతూ మళ్ళీ ఇలా మొత్తం తిరుగుతూ ఉంటుందన్నమాట, మీకు చూస్తే అర్థమవుతుంది. చూడండి ఎలా తిరుగుతూ ఉన్నారు, ఎంత అరుస్తున్నారంటే దాంట్లో కూర్చున్న వాళ్ళు ఫుల్గా భయపడి అరుస్తూ ఉన్నారనమాట. అది తిరుగుతూ ఉంది. ఇంకేంటి ఫ్రెండ్స్, సంక్రాంతి అయితే ఎంజాయ్ చేశారు కదా మీరైతే, హ్యాపీ. నేనైతే 2 డేస్ నుంచి అసలు వీడియోసే పెట్టలేదు, ఫ్యామిలీతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇగో స్మైలీ పాప వచ్చేసింది, స్మైలీ చూడండి. రమేష్ గారు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చాక ఇంకా స్లో మోషన్లో పెట్టుతానని చెప్పి వీడియో తీస్తా ఉన్నారు, రివర్స్లో పెట్టి వదిలేశారు స్మైలీని. చూడండి గొంతులోకి వస్తుంది ఫ్రెండ్స్, గుండె అయితే నిజంగా అంత భయం అవుతుంది ఇది. స్మైలీ ధైర్యమే అనుకోవాల్సిందే. నేనైతే ఒక్కటే ఎక్కుతుంది అన్నిటిలో, మళ్ళీ ఒక్కటే కూర్చుంటుంది పాపం, మేమిద్దరం సహకరించట్లేం కదా అనమాట. ఇప్పుడు ఒక వీళ్ళు చూడండి సెల్ఫీ తీసుకుంటున్నారు మగపిల్లలు, అయితే ఎక్కువ ధైర్యం ఉంటుంది కదా యంగేజ్లో ఉన్న వాళ్ళకైతే. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి, పింక్ డ్రెస్ ఉంది కదా వైట్ డ్రెస్ అమ్మాయి, వేండా వేండా అంటుందన్నమాట తమిళ్లోనో ఏంటో మరి వాళ్ళ భాషలో, వేండా వేండా వద్దు వద్దు నన్ను దించండి కింద, కానీ పాప అడుగుతూ ఉంది, మధ్యలో ఆపమని వాళ్ళని చెప్తా ఉన్నారనమాట. అలా ఉంది ఇంకా అలా అన్ని ఎంజాయ్ చేశాక ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట. ఇంకా కొంచెం ఎండ బాగా ఉంది ఫ్రైడే రోజు.
ఎండకి కొంచెం ఐస్ క్రీమ్ తినబుద్దయింది. నేనైతే మ్యాంగో బార్, స్మైలీనేమో చాక్లెట్ కోను, పాపం అది ఏందో ఇరుగుతా ఉంది మెత్తబడి. నేను ఇంకా దాన్ని అద్దుకుంటున్నాను చాక్లెట్ని స్మైలీ ఐస్ క్రీమ్ నుంచి. అన్ని తొంటర పనులు చేస్తూ ఉంటానన్నమాట, మీకు తెలుసు కదా మా ఇంట్లో నేనే చిన్నపిల్లని. అండ్ రమేష్ గారు ఏమో కుల్ఫీ కొనుక్కున్నారు. ఇంకా కొనుక్కొని ఇక్కడ ఏంటిది డాషింగ్ కార్స్ ఉంది, డాషింగ్ కార్స్ అవి ఆడాము, అక్కడ నేనేం వీడియో తీయలేదు. తర్వాత ఆక్టోపస్, ఆక్టోపస్ అంటే అది కూడా అంతే అటు ఇటు రింగులు రింగులు తిప్పుతుంది అన్నమాట. ఏదైనా నార్మల్గా తిరగవు ఫ్రెండ్స్, అటు తిప్పి ఇటు తిప్పి మెలేసి కులేసి పడేస్తాయి అన్నమాట. అవన్నీ స్మైలీనే ఎక్కుతుంది, మేమేమి ఎక్కట్లేము. ఎన్ని ఎక్కినా అసలు అలుపు రావట్లేదు స్మైలీకి, ఇంకా ఎక్కుతా ఉంటుంది అన్నమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత 12 డేస్ మూవీ చూసాము. అది ఒక 10 మినిట్సే ఉంటుంది, ఇలా చిన్న మూవీ థియేటర్ అనమాట, విజీపీలోనే ఉంటుంది 12 మూవీ. అది కూడా రోలర్ కోస్టర్ రైడే పెట్టారు. ఎంత భయమైందంటే నాకు కాళ్ళు పైకి పెట్టుకుని మడత పెట్టుకుని కూర్చున్నాను ఫ్రెండ్స్. ఇంకా తర్వాతనే మా అక్కడి నుంచి బయటకు వచ్చేసాక రమేష్ అన్న స్మైలీ స్కేరీ హౌస్లోకి వెళ్ళారు, దయ్యాల కోటలోకి. నేను వెళ్ళలేదు, నేను బయట నిలబడి ఉన్నాను. చూడండి ట్రెండీ నీలిమా అంటే అన్నీ చెయ్యదు, కొన్ని భయాలుంటాయి నాకు కానీ బయటపడను అనమాట. అది ఆ హౌస్లోకి వెళ్ళారు, అది స్కేరీ హౌస్ అనమాట. ఆ హౌస్లో ఉన్నారు ఇప్పుడు రమేష్ అండ్ స్మైలీ, నేనేమి ఇక్కడ నిలబడి వీడియోలు తీస్తూ ఉన్నాను. అండ్ ఆ స్కేరీ హౌస్ పక్కనే ఇక్కడ బయట ఇంకా బీచ్ ఉంటుంది. విజీపీలో ఇటు లాస్ట్కి మొత్తం సముద్రమే. ఇదంతా ఒకప్పుడు సినిమా షూటింగ్ చేసేవాళ్ళు, అక్కడ మీకు ఒక ఆర్చి లాగా స్థూపం లాగా కనపడుతుంది కదా, అక్కడ కూడా చాలా సినిమాలలో షూటింగ్ జరిగిందనమాట. ఇది హాఫ్ డే ఎంజాయ్. 3:30కి మా లంచ్ అనమాట, 2 ఫ్రైడ్ రైస్ చెప్పుకొని తిన్నామంతే లైట్గా. ఇప్పుడు మనం వాటర్ వరల్డ్లోకి వెళ్ళాలి. వాటర్ వరల్డ్లోకి వెళ్ళే వీడియో రేపు చూస్తారు. మా డ్యాన్సులు ఫుల్ ఎంజాయ్, అదంతా రేపు కానీ నెక్స్ట్ వీడియో కానీ, ఎప్పుడు పెడతానో తెలియదు, నెక్స్ట్ వీడియోలో అయితే అదే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చిందా? ఒక హాఫ్ డే వీడియో మీరు చూశారు, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సరికొత్త వీడియోతో మీ ముందుంటుంది.